हाय हेलो नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ ప్రకాశం జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో నుంచి బెహరిన్ వెళ్లి అక్కడి తెలుగు వారికి ముఖ్యంగా వలస కార్మికులకు బాసటగా నిలిచి గత 13 సంవత్సరాలుగా తెలుగు వారికి అండదండగా ఉంటూ ఓ పక్క ఐటీ కన్సల్టెంట్ గా ఎదుగుతూనే మరో పక్క తెలుగు కళా సమితి ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నట్లుగా పరాయి దేశంలో ఉన్న స్వంత ఊరిని మరువక స్ఫూర్తి సేవా సమితి ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన టీకేఎస్ ప్రెసిడెంట్ శ్రీ హరిబాబు తక్కెళ్ళపాటి గారు మనతో పాటు ఉన్నారు. అంతేకాదండోయ్, కరోనా సమయంలో వలస కార్మికులను స్వస్థలానికి పంపడానికి జెట్ ఫ్లైట్ ఏర్పాటు చేయించారు. ఆ వివరాలు కూడా వారి మాటల ద్వారా విందాము. అలాగే ఈరోజు వారి పుట్టినరోజు, వారి పుట్టినరోజు సందర్భంగా మన ఎన్ఆర్ఐ శ్రోతలందరి తరపున వారికి బర్త్డే శుభాకాంక్షలు. సార్, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, హౌ ఆర్ యూ సార్? బాగున్నాను, అంతా బాగున్నాను. మీ నేపథ్యం సార్, బ్రీఫ్గా మీ కుటుంబం గురించి, మీ గురించి. అలాగండి, నేను యాక్చువల్గా ఒక రైతు బిడ్డనండి. నేను మా ఫాదర్ మదర్ వచ్చేసి వ్యవసాయ కుటుంబము. మాది మద్దులూరు అని ఒక గ్రామంలోని ప్రకాశం జిల్లా నుంచి. నాకు వచ్చేసి ఒక 3 సిస్టర్స్, నేను ఒకటి ఉంటాను. మొత్తం 4 పిల్లలు మా నాన్నకి. అందరూ వ్యవసాయం మీద మాత్రమే బతికే కుటుంబం అండి. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, మా చదువులు, దీనికి ఉన్న పొలం సగం కాస్త అమ్మటం అలా జరుగుతూ పెద్దవాళ్ళు మమ్మల్ని అలా పెంచుకుంటూ వచ్చారు. నాకు వచ్చేసి భార్య అండ్ నాకు ఒక పాప ఉందండి. మా పాప వచ్చేసి 6th క్లాస్ చదువుతుంటుంది. మా భార్య వచ్చేసి ఇంకా ఇంట్లో అంటే నేను ఎక్కువ బయట తిరుగుతుంటాను కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి అన్నీను మా భార్య తనే చూసుకుంటుంది పాపం. సో మొత్తం హౌస్ రెస్పాన్సిబిలిటీ హోమ్ మేకర్ అంతా తనే చూసుకుంటూ ఉంటుందండి. నేను ఎక్కువ బయట తిరుగుతుంటాను కాబట్టి హోమ్ మినిస్టర్ అంతా అవదేనా. తన పేరు సంధ్య. తన వాళ్ళ వాళ్ళ నేటివ్ కూడా ఒంగోలు అండి, ప్రకాశం జిల్లా. నైస్ అండి, ఎందుకంటే మీరు సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఇంటిని చక్కదిద్దే బాధ్యత వారు తీసుకున్నారు. నైస్ అండి. నిజంగా మీరు బెహరిన్ ఎప్పుడు వెళ్ళారు, ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్గా నేను 2005లో బెహరైన్ వచ్చానండి ఫస్ట్ రావటము. అక్కడ వచ్చేసి అప్పుడు నేను హైదరాబాద్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తే వాళ్ళు బెహరైన్ వర్క్ చేయాలని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఫస్ట్ 3 ఇయర్స్ టాటా కన్సల్టెన్సీ తరఫున పనిచేస్తున్నాము. ఇక్కడ తెలుగుకళ సమితి ఉందని మాకు అప్పుడు తెలియదు పెద్దగా. అప్పుడు వచ్చి ఐటీ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని ఇంక తర్వాత ఇంక వెళ్దాము, ఇక ఎటన్నా వేరే అమెరికా అలా వెళ్దాం అన్నట్టుగా ఇండియా వచ్చేసాము. ఇంక తర్వాత ఇండియా వచ్చిన తర్వాత మరలా ఇక్కడ మేము ఏదైతే కంపెనీలో పనిచేసామో వాళ్ళు కాల్ చేసి మీరు వీలుంటారు అండి ఇక్కడ జాయిన్ అవుతారంటే, సో మరలా ఇక్కడ వచ్చి డైరెక్ట్గా కంపెనీలో జాయిన్ అవడం జరిగింది. మరి తెలుగు కళా సమితిలో మీ ప్రస్థానం బ్రీఫ్గా, ఒక మెంబర్ గా చేరారు, ప్రెసిడెంట్ అయ్యారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా అంచెలంచెలుగా ఎదిగారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, బ్రీఫ్గా కాస్త వివరించండి సార్. తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను ఒకటే ఒక మాకు చెప్తాను, తెలుగు కళా సమితి అంటే ఇది మీరు సినిమాల్లో వసుదాయిక కుటుంబం అని చూస్తుంటాం మనం జనరల్గా. అలాంటి ఒక వసుదాయిక కుటుంబం ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చండి తెలుగు కళా సమితి బెహరైన్లో. యాక్చువల్గా మేము బ్యాక్ రావడానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇది తెలుగు కళా సమితి. ఇలాంటి వాతావరణం ఇక్కడ చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి బెహరైన్ రావడానికి ఇష్టపడతారు, వచ్చారు కూడా చాలామంది. కారణం ఏంటంటే ఈ వాతావరణం అని. ఇక్కడ ఈ తెలుగు కళా సమితి ఒక వసుదాయిక కుటుంబం లాంటిది. నేను వచ్చేసి 2009లో అందులో మెంబర్గా జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయినప్పుడు రఘునాథ్ గారని ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే శివకుమార్ గారని ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ శివకుమార్ గారి నుంచి వెల్ఫేర్ అప్పుడు నేను చెప్తానండి, ఆయన గురించి కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఆయన ప్రెసిడెంట్, వైస్ గారు ప్రెసిడెంట్, ఈ శివకుమార్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మెంబర్గా జాయిన్ అయ్యాను.
నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి అంటే ప్రతి ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ నేను అటెండ్ అవ్వటం, ప్రతి ఇయర్ మాకు ఇక్కడ మెగా షో అని ఒకటి జరుగుతుంది అంటే కల్చరల్ ఈవెంట్ లాగా ఇండియా నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళతో ఒక పెద్ద షో లాగా చేసి ఒక 4,000 నుంచి 5,000 మందిని గ్యాదర్ చేసి ఒక షో చేయటం అట్లా జరుగుతుందండి. సో నేను 2009లో జాయిన్ అయిన నుంచి ప్రతి సంవత్సరం ఆ మెగా షోలో పాల్గొనటం, అట్లా అందరితో పరిచయాలు పెంచుకోవటం పెరగటం అలా జరుగుతూ చిన్నగా ఫస్ట్ మెంబర్స్, తర్వాత మెంబర్ అయిన తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్షిప్ సెక్రటరీగా పనిచేశాను ఒక 2 ఏళ్ళు. ఫస్ట్ మెంబర్షిప్ సెక్రటరీ చేసిన తర్వాత మరలా కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత మరలా పెద్దవాళ్ళందరూ సహకారంతో మాకు ఇక్కడ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు కళా సంస్థలో ఫౌండర్ మెంబర్స్ అని ఉంటారు, సీనియర్ మెంబర్స్ చాలామంది, మాకు స్పాన్సర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా అందరూ కలిపి అందరూ కలిసి ఒక కుటుంబం లాగా అంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఇట్లా నేను ఉందాం అనుకుంటానంటే అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఎలక్టెడ్ యాజ్ యునానిమస్, ఎటువంటి ఎలక్షన్స్ అలా లేకుండా యునానిమస్గా ఎలక్టెడ్. అది ప్రస్థానం బ్రీఫ్ తెలుగు మెంబర్స్ ద్వారా ఎలెక్ట్ అయ్యారు, మీరు సెలెక్ట్ చేసుకోబడ్డారు. అవును, అంటే ఎలక్షన్ ఏం లేదు, ఇట్ ఈస్ యునానిమస్ ప్రాసెస్. మేము ఒక కమిటీ కింద, మేము మొత్తం ఒక 8 మందిమండి, 8 మంది మీకు కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి మేము అందరం కలిసి చేద్దాం అనుకుంటున్నామని వెళ్ళి పెద్దవాళ్ళందరికీ చెప్తే మంచిది, అందరూ వచ్చేయండి అని చెప్పి వాళ్ళందరూ మమ్మల్ని వెల్కమ్ చేశారు. అలా మేము మొత్తం 7 మెంబర్స్ మీ ఎక్స్కాము ప్లస్ ఒక ఇంటర్నల్ ఆడిటర్ ఒక అతను ఉంటారండి, మొత్తం కలిపి 8 మెంబర్స్ మీ ఒక కమిటీగా వచ్చి ఫామ్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీఆర్ సర్వింగ్. సో 8 మెంబర్స్ ద్వారానే ఏ ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తారు మీరు? అవునండి, అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అని అంటాము దాన్ని, కార్యనిర్వాహ వర్గం అంటాం తెలుగులో. కార్యనిర్వాహ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ప్రతిదీ కూడా ఈ కార్యనిర్వాహ వర్గం ద్వారా చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి వర్గం ద్వారానే చేస్తారు. అవును, మా అథారిటీ అంతా వీళ్ళకి ఉంటుంది అనమాట. అందరికీ నామకే వాస్తేగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇలా ఉంటాయి కానీ, బట్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ చేసుకుంటే ఇవన్నీ ఎవరు ఏదైనా చేస్తారు, ఎవరికి అవైలబిలిటీ ఉంటే ఏదంటే దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు, అట్లా ఉంటుంది. అవునండి, ఇప్పుడు మీరు ఈ సమితి ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కరోనా ప్రాబ్లమ్స్ లో, కరోనా సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ టైంలో మీరు జెట్ ఫ్లైట్ అరేంజ్ చేస్తున్నారని విన్నాము, వాటి వివరాలు కాస్త వివరించండి సార్. తప్పకుండా, అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు 23 కానీ 24 కానీ ఫస్ట్ ఈ ఫ్లైట్ వెళ్తుందండి ఇక్కడ నుంచి. మొత్తం ఒక 280 మెంబర్స్ తోటి ఫ్లైట్ బుక్ చేస్తున్నాము. ఫస్ట్ మనం అడ్వాన్స్ పే చేసి ఫ్లైట్ బుక్ చేసుకొని, అంటే ఇక్కడ ఏమైందంటే ఇండియన్ ఎంబసీకి చాలా లోడ్ ఎక్కువైందండి. ఆల్మోస్ట్ సమ్ 20-30,000 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే దే కెనాట్ హ్యాండిల్ అందరిని. అందువల్ల వాళ్ళు ఏమి అడిగారంటే మీరు స్టే చెప్పినా చెయ్యండి, మేము ఇంటర్నల్గా ఏంటంటే అప్రూవల్ అంతా కూడా వాళ్ళు తీసుకొస్తారు, ఎంబసీనే తీసుకొస్తుందండి గవర్నమెంట్ అప్రూవల్స్ అవన్నీ కూడా. సో విత్ ఇండియన్ ఎంబసీ సహాయంతో మనము వాళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మెంబర్స్ అందరినీ మనం గ్యాదర్ చేసేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మనం చేసి తర్వాత ఆ ఫ్లైట్కి సంబంధించిన కాస్ట్ మనం పే చేసుకునేటట్టుగా. సో అట్లా ఈ మెంబర్స్ అంటే టికెట్స్ వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా మనం చేస్తాము, అప్రూవల్స్ ప్రాసెస్ అంతా కూడా ఇండియన్ ఎంబసీ చేస్తుంది. సో చేసే పద్ధతి అంతా కూడా ఇండియన్ ఎంబసీ విత్ అప్రూవల్ తోటి రెస్ట్రిక్ట్ చేస్తాము. బై ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ మీరు చేస్తున్నారు ఫ్లైట్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ విత్ హెల్ప్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ అండ్ గల్ఫ్ ఎయిర్ ఒక ట్రావెల్ ఏజెంట్ పెట్టుకుని ఇక్కడ గల్ఫ్ ఎయిర్ వచ్చేసి మే లోకల్ ఫ్లైట్ వాళ్ళది ఎయిర్లైన్స్ అది. సో ఆ ఎయిర్లైన్స్ని బుక్ చేసుకొని చేస్తున్నాము. ఈ ఫ్లైట్ ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ప్లాన్ చేస్తాం. అట్లా ఒక ఫ్లైట్ అయిపోయినట్టు ఇదే ఫస్ట్ ఫ్లైట్ ఆ సార్? యాక్చువల్లీ విజయవాడకి ఇంతకుముందు త్రూ గవర్నమెంట్ ది వచ్చిన ఫ్లైట్ ఉందండి ఎయిర్ ఇండియా ద్వారా, అది వచ్చేసి బట్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా మనం తీసుకొని మనం ఎంబసీకి పంపించి చేసాము. సో ఒక ఫ్లైట్ 14th విజయవాడకి వెళ్ళింది అప్పటికి. ఓకే, ఎంత మందిని పంపించారు సార్ అప్పుడు? 160 అనుకుంటాండి, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ అమౌంట్ లేదు సార్, రఫ్లీ 160. జస్ట్ రఫ్లీ ఐ యామ్ ఆస్కింగ్. సో నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఫిల్ అయిపోయినారా సార్? కంప్లీట్ ఫిల్ అయిపోయిందండి ఆల్రెడీ, 23rd కానీ 24th కానీ ఆ ఫ్లైట్ బయలుదేరారు. అంటే ఇప్పుడు ఫుల్ మెంబర్స్ కాకుండా రోకి ఒకరు ఇద్దరు అట్లా అంటున్నారు, అట్లా బేస్ తోనేనా లేదంటే ఇటువంటి టైం కాబట్టి మొత్తం పంపించేస్తున్నారా సార్? లేదు లేదు, అంతా అలాగనే అంటే పర్సనల్ గా ఎవరికి వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకోవాలి, మాస్క్స్ అవన్నీ వేసుకొని. అవునవును, పర్సనల్ మాస్క్ అవసరం అయితే కొందరు పీపీ కిట్లు అలా వేసుకొని ఎవరికి వాళ్ళు కేర్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్స్ అట్లాంటి పర్సన్స్ పెట్టుకోవాలా, ఏమైనా కమిటీ కూడా హెల్ప్ చేస్తుందా సార్? అంటే కొందరు మరీ పూర్గా ఉండి, మేము ఇప్పుడు మేము ఈ ఫ్లైట్లో వచ్చేసి మా దగ్గర ఆల్మోస్ట్ 4 5 మేము మా దగ్గర డబ్బులు లేవండి,
మా దగ్గర ఇంతే ఉన్నాయి, మేము ఇంతే ఇవ్వగలం అంటే పర్లేదు, ఎంత ఉంటే అంత తీసుకోండి, ఓకే మీరు ఎంత ఇవ్వగలరు అంత ఇవ్వండి అని చెప్పి కొందరు అప్రూవల్స్ అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరా లేదా అది మేము వెరిఫై చేసుకొని ఓకే నిజంగా వీళ్ళు ఎఫర్ట్ చేయలేరు అనుకుంటే వాళ్ళని వీ అలౌడ్ ఇట్. ఎంత ఎంత పే ఓకే చేసినా ఓకే పర్లేదు అని అలా చేస్తాం. అలాగే వాళ్ళ రీసెంట్ దగ్గర ఉన్నంతలో అవును చెప్పండి. వాళ్ళ దగ్గర విజయవాడ ఫ్లైట్లోనే ఒక ఇద్దరు యాక్చువల్గా ఎంబసీ టికెట్ పెట్టించి ఒక ఇద్దరిని పంపించామండి. ఇండియన్ ఎంబసీ వాళ్ళకి టికెట్ పే చేసింది. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో నుంచి వాళ్ళ వాళ్ళ స్పాన్సర్ బయటికి పంపించేశారు. వాళ్ళు వచ్చి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళని మేము తీసుకొచ్చి ఇండియా మా తెలుగు కళా సంస్థలో ఉంచి వాళ్ళకి ఒక వారం రోజులు ఫుడ్ అన్నీ మేమే భరించి అకామిడేషన్ ఫుడ్ అంతా ఇచ్చి ఆ వారం రోజులు తర్వాత ఎంబసీతో మాట్లాడి వాళ్ళకి ఎంబసీ ద్వారా టికెట్స్ ఇప్పించి వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ అంతా కూడా తెలుగు కళా సంస్థ ద్వారా మేము పంపించి మొన్న 14th అదే విజయవాడలో ఫ్లైట్లో వాళ్ళ ఇద్దరిని పంపించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు సార్ అక్కడ ఎటువంటి వర్క్ చేసుకోవడానికి వస్తుంటారు సార్ ఎక్కువగా? మనకి ఇక్కడ రెండు యాక్చువల్గా రెండు రకాలు ఉన్నాయండి. హౌస్ మేట్స్ ఒక ఒక జనరేషన్, అలాగే మన లేబర్ వర్క్స్ ఉన్నాయి. లేబర్ వర్క్స్ అంటే జనరల్గా కంపెనీస్లో క్లీనింగ్ సెక్షన్స్లో కానీ బయట ఏదన్నా ఎనీథింగ్ లైక్ వెల్డర్స్ కానీ ఓకే, మెయిడ్ కార్పెంటర్స్ కానీ వర్కర్. ఇట్లాంటి రకాల వాళ్ళు ఎక్కువ ఉంటారు జనరల్గా. ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, బట్ ఎక్కువ మంది ఇట్లా ఉంటారండి. కొంచెం పూర్ అంటే నెలకి 100 బీడీ అట్లా సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువ కష్టపడి 100 బీడీ అట్లా వస్తుంటారు వాళ్ళకి. సో ఆ సెక్షన్ చాలా ఎక్కువ అండి. ఆల్మోస్ట్ మనకి ఒక 30,000 వరకు మినిమం ఆ సెక్షన్లో ఉంటారండి ఇక్కడ. ఇక్కడ నుంచి అక్కడ దాదాపు 30,000 అబో లేబర్ ఉన్నారా సార్? అవునండి, ఇంకా ఎక్కువే ఉంటారండి. ఇంకా ఎక్కువే. తెలుగు వాళ్ళ సో వరకే నేను చెప్తుంది, అదే తెలుగు 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 వాళ్ళ వాళ్ళ గురించి వరకే 30-40,000 ఈజీగా ఉంటారండి. ఓకే సార్. ఇప్పుడు ఎవరైనా అక్కడ అలా ఇరుక్కొని పోయి ఇక్కడికి రావాలి అంటే మిమ్మల్ని కలవాలి, మీరు అరేంజ్ చేస్తారు, మీరు సహాయం చేస్తారు అంటే వాళ్ళకి మీ ఫోన్ నెంబర్స్ కాస్త అనౌన్స్ చేయండి సార్. తప్పకుండా. ఒక రెండు నెంబర్స్ ఉన్నాయి. ఒకటేమో శివకుమార్ గారు, అదే మా వెల్ఫేర్ కన్వీనర్ అండి ఆయన. ఓకే ఈయన అండి, ఇప్పుడు కాదండి, ఆయన గురించి ఇందాక అన్నాను చెప్పాలని. ఆయన అవును. వచ్చేసి లాస్ట్ 20-20+ ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ బహ్రెయిన్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ సేవ చేయటం చేస్తున్నారు ఆయన. ఆయన ఎలాంటి సేవ అంటే కొన్ని అంటే మనం ఎవరూ చేయలేని కూడా ఆయన చేస్తుంటారు. అలాంటి ఎవరన్నా ఎవరన్నా అంటే వాళ్ళ టైం బాగలేక ఎవరైనా ఇక్కడ చనిపోవటము కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ బాడీని పంపించలేకపోవటం, కొన్ని వేరు వేరు కారణాల వల్ల దాని బాడీని ఇండియా పంపించలేకపోయినప్పుడు ఇక్కడే దహన సంస్కారాలు లాంటివి చేయటము ఇలాంటివి కూడా ఆయన చేస్తారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ అండి. మామూలుగా మన సొంత చుట్టాలు కానీ రిలేటివ్స్ కూడా ఎవరు చేయరండి అలాంటివి. అలాంటిది ఆయన ఎవరో తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ చేస్తుంటారు. అది ఆయన యొక్క గొప్పతనం. సో ఆయన నెంబర్ ఫస్ట్ గ్రేట్ అండి ఇస్తాను. శివకుమార్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, చాలా చక్కటి సర్వీస్. ఎందుకంటే ముట్టుకోవాలన్నా భయపడే వాళ్ళు కొందరు, చూడడానికి వెళ్ళినా దూరం దూరంగా చూసే వాళ్ళు కొందరు ఉన్న ఈ కాలంలో మీరు మీకు వాళ్ళు ఏమాత్రం పరిచయం లేకున్నా వారి దహన సంస్కారాలు చేస్తున్నారంటే మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి శివకుమార్ గారు. ఫస్ట్ ఆయన నెంబర్ ఇస్తానండి నేను, 39 తప్పకుండా. 89 5971. ఓకే అండి, 39 అంటే ఇది 89 5971 దానికి కాల్ చేయొచ్చు. లేదంటే అలాగే మా వైస్ ప్రెసిడెంట్ అది తెలుగు కళా సంస్థ వైస్ ప్రెసిడెంట్ నోముల మురళి అని ఉన్నారండి, ఆయనకైనా కాల్ ఓకే చేయొచ్చు. ఆయన నెంబర్ వచ్చేసి 398-333-95, 398-333-95. సో వింటున్న శ్రోతలు ఎవరైనా మీ వాళ్ళు అక్కడ ఉంటే కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేసి అడిగితే మీకు తగిన సహాయం వీళ్ళు అందిస్తారు. అక్కడున్న వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు రావడానికి ఒక అవకాశం అండి. తప్పకుండా ఈ నెంబర్స్ నోట్ చేసుకుని అవసరం ఉన్న వాళ్ళకి అందించండి. ఓకే అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో, హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? యా, నేను బహ్రెయిన్ నుండి మాట్లాడుతున్నానండి, వాసుదేవరా నా పేరు. నమస్తే అండి వాసుదేవ గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. సేవకి పెట్టింది పేరు హరిబాబు గారు అండి, బహ్రెయిన్ లో. ఓకే, యా ఆయన అనేక రకంగా ఎవరికి తెలియకుండానే సేవ చేస్తుంటారు. రాత్రి పగలు కార్మికులకి ఎప్పుడు ఎనీ టైం ఫోన్ ఆన్ లో ఉంటుంది ఆయనది. యా అలాంటి వారిని గుర్తించటం ఎన్ఆర్ఐ రేడియోకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అవును, వారి గురించి చాలా విన్నానండి, అందుకని అవునండి వారి అవును. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు, చేసింది కొంచెం చేయింది ఏమి ఉండదు అన్నమాట. అవునండి అవును, కొందరు మాత్రమే ఉంటారు ఎప్పుడు ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా తెలియకూడదు అన్నట్టు అలా చేసే సహాయం చేసే వాళ్ళు కూడా చాలా అవునండి మంది ఉంటారు. కరెక్ట్. కాకపోతే ఆయన ఇక్కడ అందరికి తెలుగు వాళ్ళకి సుపరిచితులు,
అందరికి ఆయన కోసం తెలుసు, ఆయన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. ఎవరికి తెలుగు వారికి కష్టం వచ్చినా రాత్రి 12 అయినా 1 గంట అయినా అక్కడ అటెండ్ చేయి, అది పూర్తి చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్తారు. అవును సార్, విన్నాను. సర్వీస్ అంటే ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుని వాళ్ళకి సాయం చేస్తారు వారు అని వారి గురించి నేను కూడా చాలా విన్నాను సార్. ఇంకొక అతను కూడా ఉన్నారు, కార్మిక బంధువులు అని, శివకుమార్ గారు. ఆయన కూడా గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ అనేక సేవలు అందిస్తున్నారు బైరెన్ లో. మీకు కాంటాక్ట్ చేయండి అతన్ని కూడా. వారి గురించి ఇప్పుడే వీరి ద్వారా వింటున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వారి సర్వీస్ కూడా, శివకుమార్ గారి సర్వీసులు కూడా హ్యాట్స్ ఆఫ్. హలో మేడం గారు, శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి గంగసాయి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు హరిబాబు గారు, మాట్లాడండి సార్. మాట్లాడతాను. నమస్తే అండి హరిబాబు గారు. సార్ నమస్కారం సార్, గంగసాయి గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్, థ్యాంక్స్ ఎలాట్ సార్. మీ ద్వారా మా ఊరు వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేస్తారు సార్, ఇండియా వెళ్ళిపోతారు, ఊరికి వెళ్తారు. వాళ్ళు చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేశారు, నేను ఇట్లా మీ నంబర్ ఇచ్చి హరిబాబు గారు ఇట్లా పంపిస్తున్నారు అని చెప్పేసి మీ నంబర్ ఇస్తారు, వచ్చి మీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నారు. ఏమన్నా అందరు మీలాంటి తెలుగు కళా సమితి మాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఇదండి, తెలుగు కళా సమితి మెంబర్స్ వాసు గంగసాయి వీళ్ళందరూ పని ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తారనమాట. ఇప్పుడు ఎక్కడ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా అవసరం అయితే పాస్ చేయటం కానీ, లేకపోతే ఎవరికి ఎక్కడైనా కానీ ఏదైనా ఇబ్బంది అంటే పలానా వాళ్ళకి ఇబ్బంది అంటే ఇమీడియట్గా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఎస్ వీళ్ళకి ఇబ్బంది ఉంది మనం ఏదైనా చేయాలని రావటము, ఇట్లా ముందులకు వచ్చి మెంబర్స్ చాలామంది ఉన్నారండి. అందులో మన గంగసాయి వాసు కూడా చాలా మెయిన్గా యాక్టివ్గా ఉంటుంటారు వీళ్ళు. థ్యాంక్స్ అండి. ముందుగా శ్రీదేవి గారు మీ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఇటువంటి మంచి మనుషులను తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా ధన్యవాదాలండి. ఎస్ అండి, వారు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఏ టైంలో అడిగినా పలానా పర్సన్స్ ఉన్నారు సర్వీస్ కి అంటే ఆల్వేస్ వెల్కమ్ అంటారు సార్. వాళ్ళు కూడా బాగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మీ తరఫున నా తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నా మా ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కి, మన ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కి. నిజాయితీ పనులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే, కానీ అది తెలుసుకోవడానికి ముందుకు రావడం చాలా గ్రేట్. అది ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ఆర్ఐ కి మనకి ఇండియన్ ఎంబసీ ఉన్నా కూడా దాంతో కమ్యూనికేషన్ ఇవన్నీ ప్రాబ్లం ఉంటది అన్నమాట, భాష మన వల్ల కాలేకపోవటం. అందుకే ఖచ్చితంగా మీడియేటర్ అనేది అవసరం. తర్వాత మన భాషలో స్పందించే వాళ్ళంటే ఎక్కువ కనెక్ట్ అవుతారు అన్నమాట. ఎస్ సార్, ఎస్, అంటే చాలా గొప్ప పని సార్. మన దేశంలో మన వాళ్ళకు చేయడం ఒక ఎత్తు అయితే, దేశం కాని దేశంలో భాష కూడా రాని చోట వాళ్ళకి అండగా ఉన్నారు అంటే అలా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పాదాభివందనం సార్. ఎందుకంటే ఆ కష్టం అనేది మనం చూస్తుంటాం, కొందరు చెప్తుండే టీవీలో కానీ చోట కొన్ని చోట్ల న్యూస్ లో కూడా చూస్తుంటాము. అలాంటి సమయంలో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ, ఇప్పుడు వారు చెప్పారు కదా ఇద్దరు ముగ్గురు ఇబ్బందుల్లో ఉంటే మా సమితిలోనే ఒక వారం రోజులు పెట్టుకొని వాళ్ళని మరీ పంపించేశాము అనేసి, టికెట్ కూడా లేకుంటే సహాయం చేశాము అనేసి. నిజంగా ఆ సేవలు చాలా గర్వించదగ్గ సేవలండి, ఇన్స్పైరింగ్ స్టోరీస్. ఉంటారంటండి చాలా క్రిటికల్ కండిషన్ ఫేస్ చేస్తూ వాళ్ళ బాధ చెప్తే, మనవాడు ఎవరో తెలుగులో మాట్లాడితే స్పందిస్తే చాలు మా బాధ తక్కువైపోతుంది అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు అనేక మంది హౌస్ మేట్స్ గానీ ఇటు లేబర్ గానీ కార్మికులు అందరూ ఈ విధంగా రెస్పాండ్ అవ్వటం చూస్తూ ఉంటారు అన్నమాట. అయితే మనం ఈ బిజీ షెడ్యూల్ ఉన్న టైంలో ఏమవుతుందంటే, ఎవరైనా ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేయకపోవటం, వాట్సాప్ లేదో ఆయ్ బాయ్ అని పెట్టేయటం, ఇలా జరుగుతుంది. తప్ప వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్పే కష్టాన్ని మనం విని రెస్పాండ్ అయితే అదే వాళ్ళకి కొండంత అండ, ఒక ధైర్యం. కరెక్టే, ఆ ప్రయత్నం మన హరిబాబు గారి దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. అది నేను చెప్పేది. కరెక్ట్ అండి, కరెక్ట్. అందుకే అండి ఆ వారితో ఫస్ట్ నేను ఫోన్ నెంబర్సే చెప్పించాను. అలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడండి, మీ సమస్యను చెప్పుకోండి అని చెప్తున్నాను నేను అందుకే. అవునండి, ధన్యవాదాలండి. ఒక మంచి పర్సన్ ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేశారు, మాకు తెలియదు ఆయన జన్మదినం ఈ రోజు అని. ప్రత్యేకంగా ఆయనకి మీ ఎన్ఆర్ఐ రేడియో తరఫున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నేను వాసుదేవ అండి, గల్ఫ్ జర్నలిస్ట్ గా పనిచేస్తాను ఇక్కడ. ఓ నైస్ అండి, థాంక్యూ వాసు. యా యా, థాంక్యూ సో మచ్ అండి, థాంక్యూ ఫర్ కాలింగ్ అండి, విషింగ్ వెల్కమ్. హరిబాబు గారు, హరిబాబు గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. థాంక్యూ గంగసాగర్.
ఇంకోటి శ్రీదేవ్ గారు, ఇప్పుడు ఇక్కడ మనకు తెలుగు కళాసం, ఇప్పుడు తెలుగు కళాసంత అనేది ఇప్పుడు బహరీన్ లా ఒక ఒక పర్మిషన్స్ అనేది లేకుండే ఒక సొంతంగా ఒకటి తీసుకొని ఇప్పుడు అరబాబు గారి ఆయాంలో ఇతని ఆయాంలో తీసుకొని ఇప్పుడు మనకంటూ ఒకటి తెలుగు కళాసమితి, మన తెలుగు వారికి అంటూ ఒక బిల్డింగ్ ఉందండి, ఒక ఒక అపార్ట్మెంట్ లో ఒక ప్లేస్ ఉంది అన్నట్టు సొంతం. అది అది వచ్చేసి అంటే తెలుగు కళా సమితి ఫౌండర్ మెంబర్స్ పెద్దవాళ్ళు సీనియర్స్ చాలా మంది అందరూ కష్టపడ్డారండి. అవునండి, అంటే మాది అందులో చాలా చిన్న పని అండి. యాక్చువల్గా కష్టపడింది పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో, మెయిన్గా రఘు గారు, ఆర్ఎస్ఎస్ మురళి కానీ, ఆయన గోపాల్ రెడ్డి గారు, అక్కడ జేవీఆర్ మూర్తి గారు, ఇంక చాలా మంది ఉన్నారండి. ఇంకా ఒక్కొక్కరు పేర్లు ఇండివిజువల్ మోహన్ మురళీధర్ గారు, ఆర్వి రావు గారు, అంటే పాత ప్రెసిడెంట్లు అందరూ తెలుగు కళా సమితికి పనిచేసిన ఫౌండర్ మెంబర్స్, ప్రెసిడెంట్స్, సీనియర్ మెంబర్స్ అందరూ చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరి కంట్రిబ్యూషన్స్, వీళ్ళందరూ కష్టపడి ఆ తెలుగు కళా సమితిని ఆ లెవెల్కి తీసుకొచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటూ అలా దాన్ని ఈరోజు ఒక మనకంటూ ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కోవడం జరిగింది. అది అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయింది తెలుగు కళా సమితి పేరుతోటి. సో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్, తెలుగు కళా గ్రేట్ అచీవ్మెంట్ రియల్ గా. అంటే మన తెలుగు వారి కోసం అక్కడ సొంత బిల్డింగ్ అంటే చాలా గొప్పదండి. ఇది ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అప్పుడు మన దగ్గర ఒక 50,000 ఎంతో 40,000 50,000 వీడియో ఉంది, బట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 70,000 నుంచి 80,000 అవుతుందంటే మెంబర్స్ అందరూ ముందులకు వచ్చి ఆల్మోస్ట్ 20,000 వీడియో మెంబర్స్ కంట్రిబ్యూట్ చేశారండి తెలుగు కళా సంస్థ మెంబర్స్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు కళా సమితి. సో మెంబర్స్ యొక్క గొప్పతనం అది తెలుగు కళా సమితిలో ఉన్నటువంటి మెంబర్స్. ఇందులో ఏ ఇండివిజువల్ కన్నా కానీ అందరు మెంబర్స్ చాలా పెద్దవాళ్ళందరూ కూడా కష్టపడి వచ్చినటువంటి ఫలితం అండి ఆ బిల్డింగ్ అనేది. హలో అండి, ఇప్పుడు ఏంటంటే తెలుగు వారి కోసము మన బ్లూ కాలర్ బ్రదర్స్ కోసము వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారు ఎప్పుడు ఎవ్రీ టైం, వాళ్ళ ఫ్రీ టికెట్స్ తోని మన ఇండియా నుంచి తీసుకొచ్చి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మర్చిపోవాలని. అది కూడా మాట్లాడండి. ఓకే అండి, బాయ్ అండి. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు సాయి గారు, ఈ విషయం ఏంటండి కాస్త? అదేంటంటే మామూలుగా అంటే ఇది ఒక కష్టం లాగా ఉంటుంది అండి. ఎవ్రీ ఇయర్ మేము ఒక కల్చరల్ షో, మెగా షో అని చేస్తాం ఇక్కడ. అదేంటంటే ఇండియా నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ, అదొక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా తెలుగు కళా సమితికి. ఇండియా నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి ఒక పెద్ద షో, ఒక పెద్ద ఆడిటోరియం బుక్ చేసి అందులో ఒక 2,000 నుంచి 3,000 మినిమం వస్తారండి. కొన్ని కొన్ని సమయాల్లో 5,000 మందిని కూడా గ్యాదర్ చేసేసి జరిగిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం లిమిటెడ్ అవ్వటం వల్ల కొంచెం తక్కువ, ఇప్పుడు 2,500 నుంచి 3,000 వరకు గ్యాదర్ చేస్తున్నాము. అంతకుముందు 5,000 కూడా చేసిన రోజులని అలా ఒక పెద్ద షో అంటే అందరూ ఎంజాయ్ చేయాలి ఆ రోజు అన్నట్టుగా తీసుకొచ్చి ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ఒక పెద్ద మెగా షో లాగా పిలుచుకుంటూ ఒక 5-6 ఆర్టిస్టులని తీసుకొచ్చి వాళ్ళతో జనరల్ కల్చరల్ హాస్యము అన్ని రిలేటెడ్ డ్యాన్స్ పాటలు ఇలావన్నీ యాడ్ చేసేసి పెట్టడం ఉంటుంది. గ్రేట్ అండి. ఇందులో అంటే జనరల్గా ఏంటంటే బయట నుంచి అంటే ఈ మన మన కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్ లేకుండా, అంటే ఇంత స్టార్టింగ్ ఏంటంటే ఒక 1 PD టికెట్ తీసుకున్నాను. అది కూడా ఎందుకంటే వాళ్ళ ఖర్చుల కోసం, బస్సు వేయటము, చైర్స్ కోసం, వీటికి సంబంధించి కేవలం ఆ ఖర్చుల కోసమే తీసుకొని వాళ్ళని అలో చేసేవాళ్ళము. ఈ మధ్య అసలు వాళ్ళే కనుక బస్సు వేసుకురాగలిగితే ఫ్రీగా కూడా అలో చేయటము అలా చేస్తున్నాము. ఇది ఒక పెద్ద షో లాగా ఉండండి. అలాగే మేడే ఒకటి చేస్తామండి కార్మికుల కోసం అని పర్టికులర్గా. ఈ మేడే రోజు ఏంటంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక పెద్ద ప్రోగ్రామ్, ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళతో కలిసి ఆ రోజు మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, మధ్యలో గేమ్స్ ఉంటాయి, వేరే వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళ పాటలు పాడటము, బయట నుంచి ఎవరిని తీసుకొస్తే వాళ్ళతో పాటలు పాడించడము ఇట్లా చేసిన ఆ మేడే ప్రోగ్రామ్ను కూడా వాళ్ళతో అందరితో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఆత్మీయులు ఎవరండి? హాయ్ అండి, నేను హాయ్ అండి, మాది మతులూరు. గుడ్ నేమ్ సార్ డిస్ట్రిక్ట్. నా పేరు రంగా. సిద్ధు గారు, రంగా గారు మనతో పాటు ఉన్నారు. హరిబాబు గారు మాట్లాడండి సార్. చెప్పు రంగా. యాక్చువల్లీ తను నా క్లాస్మేట్ అండి. ఓహో నైస్. తను యుఎస్ లో ఉంటారు ఇప్పుడు. ఓకే రంగా చెప్పు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. Happy birthday and I'm proud of you. Basically, నేను వాడి చిన్ననాటి స్నేహితుడిని.
It's a childhood friend, oh, Chaddi Baddi. Nice. Thank you, thank and, you. I'm so proud the way he is doing in, you know, Bahrain. Or I love he is doing the way in my village, Madluru, you know. Oh. So that's why I want to congratulate the way he is doing, and I want him to keep doing. And what else? మాటలు వినిపించడం కాదు, కనిపిస్తుంది సార్ మాకు. సో హ్యాపీ హరి, ద వే యు గ్రో అండ్ ద పీపుల్ అరౌండ్ ఆల్సో యు టేక్ దెం అలాంగ్ విత్ యు. And yeah, sure, sure. God bless you on this happy birthday. Thank you Ranga. Actually నా క్లాస్మేట్ అండి చిన్నప్పటి నుంచి, అంటే ఒకటో తరగతి నుంచి ఆల్మోస్ట్ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం అండి. గ్రేట్ అండి, నైస్, కీప్ డూయింగ్. ఓకే, థాంక్యూ ఫర్ కాలింగ్ అండి, బై అండి. ఆల్ రైట్, ఐ లిజన్ ఇన్ థాంక్స్, బై. ఓకే, థ్యాంక్ యూ రంగా గారు, బాయ్. ఓకే సార్, మీరు లేబర్ ఇష్యూస్ లో చాలా ఎక్కువగా స్పందిస్తుంటారు, అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ కూడా ఇంపార్టెన్స్ లేబర్ ఇష్యూస్ కి ఇస్తారు, కార్మికుల సమస్యలు అంటే ముందుంటారు, ఏ టైం అయినా సరే పరిగెడతారు అని విన్నాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్ లేబర్ కి అక్కడికి వచ్చిన వారికి? కొన్ని కొందరికి ఏంటంటే ఒక నాలుగైదు రకాలు ఉంటాయి చెప్తాను నేను శాంపిల్స్గా. కొన్ని కొందరికి వీసా అయిపోయి ఉంటుందండి, కొందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉంటారు స్పాన్సర్స్ దగ్గర ఉండకుండా, బయటకు వచ్చేసి బయట ఎక్కడ వర్క్ చేసుకొని వాళ్ళు ఒకసారి అంటే వాళ్ళు ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుని వస్తారు. అప్పుడు కాబట్టి ఇంటికి వెళ్ళటం కుదరదు అలా, ఎందుకంటే వీసా లేదు వాళ్ళకి. అంత ముందు స్పాన్సర్ కూడా అది వాళ్ళ మీద రన్నవే అని అంటే బయటకు వెళ్ళిపోయాడని పారిపోయాడని అంటే గవర్నమెంట్కి చెప్పుంటారు అలా. సో అలాంటి కేసులు ఉంటాయి. అలాగే కొందరు ఏం చేస్తారంటే వచ్చి ఒక 2-3 మంత్స్ అయి ఉంటుంది వాళ్ళు అక్కడ స్పాన్సర్ దగ్గర, అంటే ఆ పని చేయలేకపోవటం, ఇబ్బంది పడటము, అవి చాలా హార్డ్ వాళ్ళకి. ఈ మధ్యలో ఏజెంట్స్ ఏం చెప్తారంటే మీరు అక్కడ సింపుల్గా ఏసీలో కూర్చొని చేయటమేను ఈజీ అయినా, వాళ్ళు కొంచెం డబ్బులు అక్కడ డబ్బులు వాళ్ళకి ఏజెంట్ డబ్బులు పే చేసి మరీ వస్తారు కొందరు. సో అది కొంచెం ఆ ఏజెంట్లు వ్యవస్థ ఇప్పటికి చాలా వరకు బాగా సెట్ అయిందండి ఇండియాలో, బట్ స్టిల్ ఇంకా ఉంది అది. కొందరు డబ్బులు తీసుకొని అంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు ప్రాబ్లం అక్కడండి, ఇక్కడ ఏజెంట్లు కూడా మన తెలుగు వాళ్ళే ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు స్పాన్సర్ దగ్గర పడేస్తారు. ఆ స్పాన్సర్ ఏం చేస్తారంటే వాడికి ఏ పని ఉంటే ఆ పని చేపిస్తారు, తప్పితే వీళ్ళకి చెప్పిన పని చేయరు. ఈ పనే చేస్తారు వీళ్ళు. ఏంటంటే మేము ఒక ఏసీ రూమ్ లో ఉండో క్లీనింగ్ సెక్షన్ అయినా కానీ ఈవెన్ ఏసీ రూమ్లో ఉంటాయి అన్ని ఉంటాయని అది చెప్పేస్తారు. ఇక్కడికి వచ్చినాకేమో ఎండలో కూడా పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎండ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 45 నుంచి 50 డిగ్రీలు సమ్మర్లో అయితే చాలా పీక్గా ఉంటుంది. సమ్మర్లో బయట ఒక గంట సేపు నిలబడాలన్నా కష్టంగా ఉంటుంది ఒకసారి. సో అలాంటి పని చేయాలి వాళ్ళకి చాలా కష్టము. అది చేయలేక 2-3 నెలలకు మేము వెళ్ళిపోదామని వస్తాడు. అక్కడేమో ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే అలా వెళ్ళటానికి ఉండదండి, మినిమం సంవత్సరం అన్నా పని చేయాల్సి ఉంటుంది ఒకసారి వచ్చిన తర్వాత. సో అలాంటి సమయంలో అలాంటి కేసులు అప్పుడు ఏంటంటే వాళ్ళ స్పాన్సర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వీళ్ళు చేయలేరండి, వాళ్ళని కన్విన్స్ చేయగలం, అందుకన్నా వేరే ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళతో ఫైట్ చేయలేము, అది రూల్. ఇక్కడ నువ్వు వచ్చావు, వచ్చేటప్పుడు దాని మీద ఒక బాండ్ ఉంటుంది, సో ఒక సంవత్సరం కంపల్సరిగా పని చేయాలి. సంవత్సరం అనేది కంపల్సరీ. సంవత్సరం తర్వాత నువ్వు మాకు కావాలంటే కంపెనీ మారటం కానీ అలా మారడానికి ఇప్పుడు పెట్టారు కొత్త రూల్స్, అవి మొబిలిటీ అని ఒక రూల్ తీసుకొచ్చారు. కానీ ముందు ఆ రూల్ కూడా లేదండి, ముందు అయితే ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్కి వస్తావో అన్ని సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది అక్కడ. సో అలాంటి కేసులు కొన్ని. కొందరు ఏంటంటే హౌస్ మేట్స్, కొందరు ఏంటంటే కొంచెం ఇంట్లో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి. యాక్చువల్గా ఇప్పుడు మీరు కాల్ చేయాలి, ఇప్పుడు ఒక ఈరోజు జరిగిన కేసు అండి ఇది. ఒక హౌస్ మేడ్ ఇండియన్ ఎంబసీకి వచ్చేసింది, వాళ్ళ స్పాన్సర్ ఎవరు వాళ్ళని కొట్టడం ఏదో అయింది. ఆమె వచ్చేసి ఇండియన్ ఎంబసీలో ఉంటే ఇప్పుడు ఇండియన్ ఎంబసీ నుంచి ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడే రిసీవ్ దట్ కాల్ అండి. అవును, దానికి అటెండ్ అవ్వడానికి మా ట్రెజరర్, అదే మా ఎక్స్కామ్లో ఉన్నటువంటి ట్రెజరర్ రాజ్ కుమార్ గారు వెళ్ళారండి. ఇప్పుడు ఆమె తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయించి కొట్టారన్నారు కాబట్టి కంపల్సరీ కేసు ఫైల్ చేయించేసి తర్వాత ఆమెకి ఇప్పుడు అకామిడేషన్ ఎంబసీ ఏమైనా చూపిస్తే ఎంబసీ చూపించాలి, లేకపోతే స్పాన్సర్ వాళ్ళు స్పాన్సర్ మళ్ళీ రారండి అంత త్వరగా. మనం వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు పట్టించుకోరు పెద్దగా. వాళ్ళు తర్వాత పోలీసులు కాల్ చేయటం కానీ లేకపోతే ఎంబసీ నుంచి కాల్ చేయటం కానీ అలా చేస్తే ఎప్పుడన్నా వస్తారు. సో ఈలోపు వాళ్ళకి ఫుడ్ ఉండదు, అకామిడేషన్ ఉండదు, అలాంటివి వాళ్ళకి ఎట్లా సెట్ చేయాలి, దానికోసం ఇక్కడ ICRF అని ఒకటి ఉందండి.
వాళ్ళు కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఐసీఆర్ఎఫ్ అని ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ అని, మన శివకుమార్ గారు ఐసీఆర్ఎఫ్ మెంబర్ కూడా, సో దాని ద్వారా కూడా చేస్తుంటారు. టూ వాళ్ళకి రిలేటెడ్గా వచ్చినప్పుడు మటుకి మనకు కాల్ చేస్తారు, శివకుమార్ గారు కానీ ఇండియన్ ఎంబసీ నుంచి నాకు కానీ లేకపోతే మా వైస్ ప్రెసిడెంట్ నోమల్ మురళి కానీ ఎవరైనా, అంటే అప్పుడు ఎక్స్కామ్లో ఎవరుంటే, తెలుగు కళా సమితి ఎక్స్కామ్లో ఎవరుంటే వాళ్ళు ఒకరిని, దీనికి సంబంధించి వెల్ఫేర్ కేసుకు సంబంధించి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి పెడితే, సో వాళ్ళకి ఇండియన్ ఎంబసీ నుంచి కాల్స్ రావడం కానీ, వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎలా సాల్వ్ చేయాలి, ఇట్లా డిఫరెంట్ కేసెస్. ఇప్పుడు హౌస్ మేడ్ అమ్మ ఇంట్లో నుంచి ఫైర్ పోయచ్చు, ఆమె కొట్టేసరికి ఆమెకి ఏం చేయలేక ఆమె బయటకు వచ్చేసారు, ఆమె బయటికి రాగానే వాళ్ళు రన్నవే పెట్టేస్తారు బయటికి పారిపోయింది ఏమని ఇక్కడ. సో అలాంటి కొంచెం క్రిటికల్గా ఉంటాయి. సో చివరికి ఇంకా అంటే కోర్టులో ఫైట్ చేయాలంటే టైం పడుతుంది, లాంగ్ రన్ లో 2-3 సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా స్పాన్సర్ ని పిలిచి స్పాన్సర్ తో మాట్లాడి కన్విన్స్ చేసి, ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళని పంపించేయండి అన్నట్టుగా. సో ఒక స్టేజ్ లో స్పాన్సర్ కూడా సరే మనకి రిస్క్ ఎందుకు లేదు పంపించేద్దాం అన్నట్టుగా అనుకుని అట్లా, సో స్లోగా వండేవాడిని అట్లా సాల్వ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది మాటల ద్వారా. లేదంటే నిజమే కదా, కోర్టులో కేసులు అంటే సంవత్సరాల తరబడి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఫైట్ చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు, అంటే అంత ఓపికండి నువ్వు ఫైట్ చేయగలిగితే ఫైట్ చేయొచ్చు అండి, ఎప్పటికైనా విన్ అవుతాం కానీ ఎప్పటికీ అవుతాము అనేది ప్రాబ్లం ఇక్కడ తెలియదు. సో బెటర్ మాట్లాడుకొని కన్విన్స్ చేసి వదిలేయడం, కన్విన్స్ చేసేసి ఎలా కలవాలని సాల్వ్ చేసి వాళ్ళని పంపించేయడం, అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పాపం వాళ్ళు అక్కడ ఉండటం అది మనది కాదు కదా, మన దేశం కాదు కదా, వాళ్ళకి కష్టమే, ఫుడ్ అన్ని కష్టమే కదా. అవును, అన్ని విధాల కష్టమే, ఎందుకంటే అకామిడేషన్ మెయిన్ మెయిన్ ప్రాబ్లం అకామిడేషన్ అండి. ఫుడ్ పర్లేదు అట్లా కూడా చేయొచ్చు కానీ అకామిడేషన్, అందులో ఇప్పుడున్న పొజిషన్ మరి ఈ కోవిడ్ పొజిషన్ లో ఎవరు దగ్గరికి రారు, ఎవరు దగ్గర ఎట్లుంది సార్ అక్కడ కోవిడ్ పరిస్థితి? ఇక్కడ కూడా అంటే పర్లేదండి, అంటే వదిలి జనరల్ గా ఉంది, బట్ కావచ్చు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అరౌండ్ 5,000 ఉన్నాయండి, ఇప్పుడు 5,500 ఉన్నాయి ఇప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే లక్కీగా అంటే డెత్ రేట్ చాలా తక్కువ ఉందండి ఇక్కడ, అది ఒక గుడ్ సైన్, ఎక్కువ మంది రికవర్ అవుతున్నారు. రికవర్ అవుతున్నారు అంటే ఎలా అంటారు, వాళ్ళు తీసుకునే జాగ్రత్తల ఫుడ్ ఫుడ్ బేస్తోనా మెడిసిన్ బేస్తోనా? మెడిసిన్ అయితే ఏం లేదు అంటున్నారు. మెడిసిన్ ఏం లేదండి, బేసిక్ బాడీలో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ వాటి ద్వారానే ఎక్కువ మంది రికవర్ అవటం, లేదా ఎక్కువ మంది కొంచెం హాట్ వాటర్ తాగటము, ఎక్కువగా స్టీమ్ పెట్టుకోవటము జాగ్రత్తగా కొంచెం అలా చేయటం వలన, ప్లస్ అంటే ఏజ్ అంటే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ 40 బిలో వయస్ వాళ్ళ వరకు మాక్సిమం రికవర్ అవుతున్నారండి, ప్రాబ్లం లేదు. ఓకే, బిలో 40 ఉంటే రికవర్ అవుతున్నారు, మాక్సిమం రికవర్ అవుతున్నారు. ఎక్కడో ఏదైనా వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే రిమైనింగ్ అందరూ మాక్సిమం రికవర్ అవుతున్నారు. గ్రేట్ అండి. మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో అండి, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే సార్, హలో. ఇప్పుడు కరోనా వాళ్ళ, హలో ఎవరు మాట్లాడుతున్నారండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మేడం నేను మోహన్ మురళీధర్, మా హరిబాబు గారి ఫ్రెండ్ని. ఓకే మురళీ గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? మిమ్మల్ని నేను నారాయణ కాల్ చేస్తున్నా, మీరు మీరు బిజీగా ఉంటారు ఈ లైవ్ లో. నేను జస్ట్ ట్రైయింగ్ అండ్ జస్ట్ విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ కాట్ దిస్ దిస్ థింగ్ సార్. చెప్పండి, ఏం లేదు, జస్ట్ సే హాయ్ టు శ్రీదేవ్ గారు. ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్, ఆయన తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ గా చేశారు ఈయన, మురళీధర్ గారు అని. నైస్ అండి, మురళీధర్ గారు మీ గురించి కూడా చెప్పారండి. మురళీ గారు ఫాస్ట్ గార్డియన్స్ ప్రెసిడెంట్స్, మెంబర్స్, కార్యనిర్వాహక సభ్యులు, వీళ్ళందరి వల్ల సక్సెస్ఫుల్ గా సమితి ఉంది అని మీ అందరి గురించి చెప్పారండి వారు, హరిబాబు గారు. నైస్ టు టాక్ టు యూ సార్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం. ఈ లైవ్ లో మీ ప్రోగ్రామ్ అందించినందుకు మాకు చాలా, మేము మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ కోవిడ్ సమస్య చాలా ఇదిగా ఉంది. ఈవెన్ మా కంపెనీలో 400 ఈ రోజు కూడా టెస్ట్ కి వెళ్ళొచ్చాను నేను, బికాస్ అంత విపరీతం అనమాట ఇక్కడ. బట్ గవర్నమెంట్ వచ్చి దానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఎంత బాగా చేసుకోవాలో, బెస్ట్ ట్రీట్మెంట్ బాగా తీసుకుంటానండి ఇది. కాబట్టి ఆ విషయం మాత్రం చాలా థ్యాంక్స్, థ్యాంక్స్ చెప్పాలి. మా హరిబాబు గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ లేకపోతే వాళ్ళ తెలుగు కళా సమితి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఎంత బాగా చేస్తున్నాడు అంటే అంత బాగా చేస్తున్నాడు. నిజంగా ఆయనకి, ఆయన నాకన్నా 20 సంవత్సరాలు చిన్నవాడైనా సరే ఆయనకు వచ్చి నేను పాదాభివందనం చేస్తున్నాను.
మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళని చాలా రకాలుగా మీరు ఆదుకుంటున్నారని ఒక్కొక్క విషయం వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. సమితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన లాస్ట్ 10 ఏళ్ళు తెలుగుల సమితికి స్పాన్సర్ కూడా అయినా మాకు అంతేం లేదు కాదు సపోర్ట్ మేడం. సపోర్ట్ ఎంత ఉన్నా కూడా చేసేవాడు కావాలి కదా మేడం. సరే డబ్బులు ఇస్తాడు అందరూ, కానీ ఇవిడు ముందుకు చేసేవాడు కావాలి కదా. అది అగ్రీ విత్ యు సార్. డబ్బు ఇస్తామన్నా చేసే వాళ్ళు కూడా ఉండాలి, అది సిన్సియర్ గా. అది మేడం, అది ఇంకేం మేడం. మీరు మీరు సిన్సియర్ గా చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్. అది లేదు మా మురళీధర్ గారు అభిమానం యాక్చువల్గా. ఆయన ఓకే, నేను ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నప్పుడు ముందు నుండి సపోర్ట్ చేసింది ఆయన. మేము యునానిమస్ గా అవటానికి ఆయన కూడా ఒక కారకులు అందులో. సార్ క్యాలిబర్ ఎవరికి ఉన్నా కూడా సార్ సార్ వాళ్ళు వస్తారు సార్. అంతే కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు. ఎందుకు చెప్పాడు రామారావు ఆ కాలంలో అడిగి రావడం సినిమా 1970లో, కృషి ఉంది నువ్వు మనుషులు రుచులు అవుతారు అంతే. ఇంత ఇంకేం లేదు, ఇంకేం లేదు. టాలెంట్ ఉంది కాబట్టి గుర్తించేశారన్నమాట. అంతే మేడం, అంతే మేడం. ఎస్ ఎస్ ఓకే అండి. మురళి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. ఓకే సార్, మరి ఒకసారి సార్ చెప్పండి. ఈ కరోనా, అదే ఈ కరోనా మెయిన్ యాక్చువల్గా తెలుగు కళా సమితి నుంచి మేము కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అంటే ఫుడ్ కిట్స్ లాగా రైస్ ఆయిల్ అన్ని ప్యాకింగ్ చేసి ఒక ప్యాక్ లాగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అరౌండ్ 1000 మెంబర్స్కి చేసామండి. ఇందులో మాకు హెల్ప్ చేసింది ఏంటంటే ఇండియన్ ఎంబసీ కూడా కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ మాకు ఇచ్చి మా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమంది. అలాగే ఇక్కడ స్పాన్సర్స్ మాకు మలబార్ గోల్డ్ అని ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. అవి కాకుండా మెంబర్స్ కంట్రిబ్యూషన్ అండి, చాలామంది మెంబర్స్ వచ్చేసి కొంత అమౌంట్స్ ఇచ్చి మేము ఇస్తాము మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పి చేయటము. అట్లా టోటల్గా అరౌండ్ 1000 మెంబర్స్ వరకు మేము ఇప్పటివరకు ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. అలాగే ఈ రేడియో ద్వారా నేను చెప్పడం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు కూడా ఎవరైనా జెన్యున్గా ఫుడ్ లేదు ఇబ్బందుల్లో ఉన్నారని ఉంటే ఇప్పుడైనా కాల్ చేయొచ్చండి. ఇంకా స్టిల్ వీఆర్ మేము వచ్చి వాళ్ళకి వెళ్ళి ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చేస్తాం ఇప్పుడైనా. కానీ ఎవరైనా కాల్ చేయొచ్చు ఈ ఈ నెంబర్స్. ఏ నెంబర్ కానీ నేను ముందు చెప్పినటువంటి నెంబర్ శివకుమార్ గారు కానీ 3989-5971, అలాగే 3988-3395 ఈ నెంబర్స్ కానీ, లేదా వాసు కానీ గంగసాయి కానీ ఎవరైనా ఎవరు నెంబర్స్ కొన్నా పర్లేదండి. వాళ్ళకి ఎవరు కాల్ చేసినా కానీ ఇట్లా జెన్యున్ జెన్యున్ కేసెస్ అయితే మేమే వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కిట్స్ అది డిస్ట్రిబ్యూట్ చేసి వస్తాం ఇప్పుడైనా. ఓకే, సో వింటున్న శ్రోతలందరికీ విన్నపం ఏంటంటే ఎవరైనా సరే మీ మీకు పరిచయం ఉన్న వాళ్ళు మీ రిలేటివ్స్ అక్కడ అక్కడ ఉన్నారు అంటే బెహరీన్లో, వాళ్ళకి ఏమైనా ఆహార సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు, వాళ్ళు స్వస్థలాలకి రావాలి అన్నా కూడా ఈ తెలుగు కళా సమితి వాళ్ళని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు తగిన సహాయం చేస్తాము అని అంటున్నారు వారు ప్రెసిడెంట్. సో విన్న వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే ఇన్ఫామ్ చేయండి ఈ విషయాన్ని. ఓకే అండి, మరి అదే ఇందాక అన్నట్టుగా మనం ఊరు నుండి వచ్చాం కదా, మన ఊరికి ఎంత కొంత ఇవ్వాలి లేకుంటే లావైపోతాం అని ఏదో సినిమాలో అన్నట్టుగా మీరు పాటించేస్తున్నారు ఎప్పటి నుంచో. అదేంటండి, యాక్చువల్గా నేను నేను 10వ తరగతిలో నాకు ఒక బాగా గుర్తుంటుందండి, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జన్మభూమి అని ఒక కార్యక్రమం పెట్టారండి. అప్పుడు గవర్నమెంట్ దగ్గర అన్ని ఎక్కువ డబ్బులు లేవు, సో ఎవరు విలేజ్ని మీ మీ గ్రామాన్ని మీరే బాగు చేసుకోవాలనంటే ఒక కార్యక్రమం జన్మభూమి లాంటి కార్యక్రమం పెట్టారండి. అప్పుడు మేము బాగా యాక్టివ్గా అప్పుడు మా నాకు ఇప్పటికీ గుర్తుంది, మా బజార్ రోడ్డు మొత్తం వేసాం మేము జన్ మా ఓన్ గాని అందరం కలిపి బజార్లో ఉన్న అందరము కలిపి బజార్ రోడ్డు మొత్తం వేసేసి దానికి సైడ్ కాలువలన్నీ తవ్వి చేయడం జరిగిందండి. ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను. ఫస్ట్ జన్మభూమి కార్యక్రమం అండి చంద్రబాబు నాయుడు గారు చేసింది అది. అది అది అప్పటి నుంచి నాకు అంటే అది ఒక మైండ్లో అలా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఓకే ఇలాంటివి ఏదన్నా చేయాల్సి కంపల్సరిగా మనకంటూ అంటే అప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ మనకు అది ఇంత లేదు, కనీసం మనకంటూ కొంచెం డబ్బులు సంపాదించగలిగినప్పుడు మన విలేజ్కి మనమంటూ కంపల్సరిగా ఏదన్నా చేయాలి అని ఒక ఇది పెట్టుకున్నాము. నాకు దాంతోపాటు మాకు ఒక 5-6గురు ఉన్నారండి, ఇందా కాల్ చేశారు రంగా అని చాలామంది ఉన్నారు మా విలేజ్ నుంచి చదువుకొని బయటకు వచ్చేసి ఇప్పుడు ఎన్ఆర్ఎస్గా వేరు వేరు ప్లేసుల్లో పనిచేస్తున్నారు అందరం కలిపి. సుధీర్ అని ఒక అతను, సుధీర్ అని తను యూఎస్లో ఉంటాడు. సుధీరు మల్లికార్జున అని ఒక అబ్బాయి,
నేను, సునీల్ అనే ఒక అబ్బాయి, రంగ, ఇంకా చాలా మంది ఉన్నారండి. నాకు ఇప్పుడు అందరి పేర్లు గుర్తు రావట్లేదు సడన్ గా. ఒక 8 మెంబర్స్ మేము ఉన్నాం అనమాట. అందరము కలిపి ఈ స్ఫూర్తి సేవా సమితి అని ఒకటి స్టార్ట్ చేసి, ఎస్ మన విలేజ్ కి మనం అంటూ ఏమన్నా చేయాలి అని స్టార్ట్ చేసి, ఫస్ట్ హై స్కూల్, మా స్కూల్ ఉంది, 2 స్కూల్స్ ఉంటాయి, ఎలిమెంట్ స్కూల్ అని హై స్కూల్, ఆ స్కూల్కి ఏదైనా చేద్దామని స్టార్ట్ చేసామండి. ఆ స్కూల్లో ఫస్ట్ చదువు, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేయటము, అట్లా స్టార్ట్ చేసి దాన్ని స్లోగా ఎక్స్పాండ్ చేస్తూ, ఏపీఎన్ఆర్టీ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా వచ్చిన తర్వాత ఏపీఎన్ఆర్టీ ఒకటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. అందులో ఏంటంటే మీరు 50% కంట్రిబ్యూషన్ పెట్టండి, గవర్నమెంట్ నుంచి మేము 50% ఇస్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగుస్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టారండి. అప్పుడు మేము కొంచెం అందరం గ్యాదర్ అయ్యి అట్లయితే ఒక దీన్ని మనం యూజ్ చేసుకోవాలని చెప్పి కొంచెం పెద్ద లెవెల్లో ఆర్ఓ ప్లాంట్ ఒకటి ప్లాన్ చేసామండి. ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అప్పటి నుంచి కూడా ఇప్పటికి. అఫ్ కోర్స్ ఆ 50% మాకైతే రాలేదు కానీ గవర్నమెంట్ నుంచి, బట్ మీకు మేమే పెట్టుకుని రన్ చేస్తున్నాము. అలాగే మా విలేజ్కి లైట్స్ కానీ ప్లస్ స్కూల్ బుక్స్, ఇప్పటికి కూడా ప్రతి ఇయర్ ఎలిమెంట్ స్కూల్కి బుక్స్ మొత్తం కంప్లీట్గా బుక్స్ బ్యాగ్స్ సప్లై చేయటం అది కంటిన్యూ ప్రతి ఇయర్ చేస్తుంటామండి ఈ స్ఫూర్తి సేవా సమితి తోటి. ఎల్ఈడి లైట్స్ వేయటం కానీ విలేజ్లో, అంతకుముందు అప్పుడు ఎల్ఈడి లైట్స్ ఇవ్వండి, ఈ మధ్య వచ్చినాయి కానీ అంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నార్మల్ లైట్స్ ఉండేవి, అప్పుడు ఎల్ఈడి లైట్స్ అయితే బాగుంటుందని ఎల్ఈడి లైట్స్ వేయటము, స్కూల్ కాంపౌండ్ ఒకటి చేసామండి. ఇలా మా ఊరికి అంటే ఏదైనా మనం ఎంతో కొంత చేయాలి మన చేతనైనంతలో అని చెప్పేసి అందరం కలిసి ఆ స్ఫూర్తి సేవత తరఫున విలేజ్కి చేసాము. నందు నా ఒక్కడదేం లేదండి, అందరం కంబైన్గా కలిసి చేయటం. ఇది మీ కాన్సెప్ట్ చాలా బాగుందండి. అంటే మామూలుగా ఎక్కువ సినిమాల్లో చూస్తుంటాము, అంటే ఒకరి మీద ఆధారపడకుండా ఏదో గవర్నమెంట్ వస్తుంది, ఏ మంత్రులు ఎమ్మెల్యేలు వస్తారు, ఈ రోడ్లు వేస్తారు, ఈ సేవ చేస్తారు అని ఒకరి కోసం ఎదురు చూడకుండా ఊర్లో ఉన్న మీరు ఎక్కడెక్కడో సెటిల్ అయినా కూడా కలెక్ట్ చేసి మనీ తీసుకొని ఊర్లో ఉన్న అందరికీ ఉపయోగపడేలా వాటర్ ప్లాంట్ ఇలాంటివన్నీ మీరు ప్రొవైడ్ చేయడం, ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతం అండి. స్ఫూర్తి సేవా సమితి స్ఫూర్తిదాయకంగానే ఉందండి నిజంగా. థ్యాంక్ యూ. సో అందరూ అలా ఫాలో అయిపోతే ఒకరి కోసం ఎదురు చూడకుండా, అదే ఉంది కదండి, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మనం ఎందుకు చేయకూడదు అనుకుంటే ఇక్కడుండి ఎన్ఆర్ఐలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక టీం అయిపోయి వాళ్ళ ఊరిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా మంది ఉన్నారు అండి యాక్చువల్ గా, కాబట్టి చాలా మంది బయటికి చెప్పరు, చాలా మంది ఉన్నారు. ఈవెన్ బెహరీన్ లో నేను చాలా మంది చూసాను, చాలా ఈవెన్ తెలుగుల సమితి మెంబర్స్ కూడా చాలా మంది కంట్రిబ్యూట్ అలాట్, తెలుగుల సమితి చాలా డబ్బులు ఇస్తారండి, బట్ ఎప్పుడు మా పేరు చెప్పద్దు అంటారండి బయటికి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా మేమే కొంచెం హెచ్చులుగా ఏదో పేర్లు చెప్పుకొని తిరుగుతున్నామో గానీ, బట్ వాళ్ళకి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎటువంటి పేరు చెప్పలేదుగా, మాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది మీ గురించి, మేము తెలుసుకున్నాం మీరు చెప్పలేదు. అవును కరెక్ట్, చాలా మంది అండి అలా అంటే పేర్లు కూడా బయటికి రాకుండా సర్వీస్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా గొప్ప మనసు అది. అలాగే సార్ ఈ స్ఫూర్తి సేవా సమితి ద్వారా ఈ ఫ్రైడే ఫ్రైడే తెలుగు క్లాసులు అని విన్నాము, అది తెలుగు సేవా సమితి కాదండి, అది తెలుగు కళా సమితి యాక్టివిటీస్ నేను చెప్తాను. అది వచ్చేసి బహరీన్లో ఉన్నటువంటి తెలుగు కళా సమితి యాక్టివిటీస్లో మేము వచ్చేసి మామూలుగా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం, మళ్ళీ ఉగాది, సంక్రాంతి, దసరా, బతుకమ్మ, వినాయక చవితి, అన్ని ఫెస్టివల్స్ చేస్తుంటాం. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్గా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ స్పోర్ట్ కాంపిటీషన్స్, బ్యాడ్మింటన్ మనం రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం కూడా టీకేఎస్లో. అలాగే తెలుగు క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా తెలుగు పిల్లలందరికీ, తెలుగు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు స్కూల్లో ఉండదు కాబట్టి కనీసం ఇక్కడైనా మనం తెలుగు నేర్పించాలని తెలుగు క్లాసెస్ రన్ చేయడం ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇది, ఎప్పుడు మేము తెలుగు కళా సమితి పెట్టిన చాలా నుంచి జరుగుతూ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తామన్నా. అలా ప్రతి ఎవ్రీ ఫ్రైడే తెలుగు క్లాసులు పిల్లలకి నేర్పిస్తారు, ఒక 3 టీచర్స్ ఉన్నారు ఇప్పుడు, అది ఆ టీచర్స్ కూడా ఫ్రీ సర్వీస్ అండి, వాళ్ళకి ఏమి డబ్బులు పే చేయడం కాదండి, వాలంటీర్గా వచ్చి వాలంటరీ సర్వీస్ అంతా అండి, వాలంటీర్గా వచ్చి చేయటం టీచర్స్ అందరు కూడా తెలుగు టీచర్స్. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అది కాకుండా ఇంకా టోస్ట్ మాస్టర్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి అండి, పెద్దవాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, అలాగే పిల్లల్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి టోస్ట్ మాస్టర్స్ అని, గ్యావెల్స్ అని, సో అదే టీకేఎస్ టోస్ట్ మాస్టర్స్ అని ఒక వింగ్ ఉంటుందంటే, అలాగే టోస్ట్ పిల్లలందరికీ కూడా గ్యావెల్స్ అని ఒక వింగ్ ఉంటుందండి. ఇందులో ఏంటంటే పిల్లలందరూ వచ్చి వాళ్ళ కంబైన్డ్ కలిసేసి ఎలా మాట్లాడాలి, వాళ్ళు కొన్ని స్పీచెస్ ఇవ్వటం, ప్రిపేర్ అయ్యి స్పీచెస్ ఇవ్వటం, కొన్ని ఏమి ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా అక్కడ మాట్లాడటం, ఇవన్నీ నేర్పిస్తుంటాం అండి అందులో.
దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్. టీకేఎస్ అంటే ఒక ఇదేనా వెల్ఫేర్ ఒకటే కాదండి, ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అలాగని ఓన్లీ కల్చరలే కాదు, అంటే వచ్చి ఏదో ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం అని కాకుండా అందరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇట్లా ఇవన్నీ పెద్దవాళ్ళు అందరు డిజైన్ చేసి పెట్టినవనండి ఇవన్నీ. సో అవన్నీ మేము రన్ చేస్తూ ఉంటాం అలా కంటిన్యూగా. ఆ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇటు పక్క వెళ్తుంటారు కదా, అలాగా అక్కడ ఉన్న వాళ్ళకి పిల్లలకి తెలుగు స్పోకెన్ ఇంగ్లీష్ లాగా ఇక్కడ వచ్చేసి తెలుగు క్లాసులు ప్లస్ ఈ గ్యావెల్స్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్, అంటే భయం ఉంటుంది మనకి సపోజ్ మాట్లాడాలంటే భయపడుతుంటాం కదండి. సో నాకు కూడా యాక్చువల్ చాలా భయం ఎక్కువ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే, ఆ భయం పోగొట్టుకోవడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా భయం పోతుంది అని, దానికోసం ఈ టోస్ట్ మాస్టర్స్ అలాగే గ్యావెల్స్ అని, పిల్లలకేమో గ్యావెల్స్ పెద్దవాళ్ళకైతే ఏమో టోస్ట్ మాస్టర్స్ అని రన్ చేస్తుంటాం. అంటే గ్రేట్ అండి, అంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోవడానికి, ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి, ఫ్రీగా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేపిస్తుంటారు. చాలా నైస్ అండి. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు డిగ్రీస్ చేసినా కూడా ఇది ఇక్కడ ఇండియాలో చెల్లుబాటు అవుతాయండి, అక్కడే చదివి వాళ్ళు ఇక్కడ వస్తే? అవునండి, సిబిఎస్ సిలబస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సిబిఎస్ సిలబస్, ఇక్కడ ఇండియాలో కూడా సిబిఎస్ సిలబస్ ఉంటారు కాబట్టి ఇంకెవరైనా బ్రిటిష్ కరికులం ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బ్రిటిష్ కరికులం ఉన్న స్కూల్స్ జాయిన్ అయ్యాల్సి ఉంటుంది ఇండియాలో. బట్ నార్మల్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియా వస్తే మళ్ళీ కంటిన్యూ అదే దానికి సిలబస్ కింద కంటిన్యూ అవుతూ చదవచ్చు అండి. కంటిన్యూ అవ్వచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి కొంచెం తెలుగు డిఫికల్ట్ ఉండొచ్చు, తెలుగు అంటే క్లాస్ స్కూల్ లెవెల్లో. అంటే ఇప్పుడు ఎక్కడండి తెలుగు అంటే, మామూలుగా కూడా ఇప్పుడు గవర్నమెంట్స్ తెలుగు మీడియం బీకేస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాయండి, ఇంక తెలుగు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది అక్కడ చెప్పండి. లేదు కదా ఇప్పుడు, అదే కదా మరి తెలుగు మీడియం వద్దు ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే కావాలని కదా అందరూ, అదే సార్ తెలుగు అనేది సెపరేట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది, తెలుగు సెపరేట్ నేర్చుకోవాల్సి వస్తుందేమో ఇక్కడ కూడా. తప్పదు ఇంకా అందుకే మీరు అక్కడ నేర్పించే పని ఇక్కడ మేము కూడా నేర్పించాల్సి వస్తుందేమో ఫ్యూచర్ లో, ఏమైనా తెలీదు ఫ్యూచర్ వస్తుందేమో అనిపిస్తుంది వింటుంటే. సరే ఇప్పుడు ఇన్ని సర్వీస్ కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు కదా, యూత్ కి మీరిచ్చే సలహా ఏంటి? 10th క్లాస్ లోనే ఒక చిన్న పాయింట్ తో ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికి కూడా దాన్ని అమలు చేయడానికి మీతో పాటు నలుగురు ఫ్రెండ్స్ ని కూడా ఒక టీమ్ లాగా చేసుకుని మీ ఊరిని మీరు డెవలప్ చేస్తున్నారు, సో అలా ఇప్పుడున్న యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? యూత్ అంటే ఒకటే అండి, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ మనీ 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 అని మనీ అనుకుంటాం. అఫ్కోర్స్ నేను కూడా డబ్బులు సంపాదించడానికి వస్తున్నాము, ఇంత దూరం వచ్చున్నాము, దాని గురించి కాదంటలేదు, కానీ అది ఒకటే జీవితం కాదండి, డబ్బులు ఒకటే జీవితం కాదు, జీవితంలో చాలా ఉంటాయి కూడా. సో డబ్బులు సంపాదించాలి, అలాగే అట్ ద టైం ఆ డబ్బులు సంపాదించడానికి స్మార్థకత అనేది ఉండాలండి, దాన్ని ఎలా సార్థకత అనేది ఉండాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దాంట్లో ఎక్కడ యూజ్ చేయాలి. అందులో ఒక 100 రూపాయలు సంపాదించుకో అనుకోండి, ఒక 50-75 రూపాయలు నీ సొంతంగా ఉంచుకున్నా కనీసం ఒక 25 రూపాయలు మనం సొసైటీకి కానీ లేకపోతే మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి కానీ, మనం ఏ స్టేజ్ నుంచి వచ్చాము, మనం ఈ స్టేజ్కి, నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి నేను బాగా పూర్ ఫ్యామిలీలో పుట్టి పైకి వచ్చినాయి, ఇంత దూరం వచ్చానండి, పైకి అంటే పెద్ద ప్రయోజనం లేదండి ఇప్పుడు కూడా, బట్ ఈ మాత్రం వచ్చానంటే అది ఒక కష్టపడి పేరెంట్స్ అందరు హెల్ప్, నాకు చాలామంది హెల్ప్ చేశారండి, నేను ఒక్కడే నా ఫ్రెండ్స్ అందరు నాకు హెల్ప్ చేశారు, అందరు హెల్ప్ తీసుకుని నేను దూరం వచ్చాను, కానీ నాకు ఒక్కడు నేను ఏదో పోటుగాడే నేను ఇక్కడ దూరం వచ్చానని నేను ఇప్పుడు అనుకోనండి. అలా హెల్ప్ తీసుకొని మనం వచ్చినప్పుడు మనం కూడా ఇంకొందరికి హెల్ప్ చేస్తామంటే వాళ్ళు కూడా పైకి వస్తారు. అట్లా అదే ఒకే కాన్సెప్ట్ తోటి మీరు ఎవరున్నా కానీ ఆ మైండ్లో కొంచెం అది ఉండాలండి, సర్వీస్ మోటో అనేది కంపల్సరిగా ఉండాలండి మనసులో ఉన్నారు, మన మనసులో మనకు మానవత్వం అనేది ఉండాలి. సో ఆ మానవత్వంలో కూడా ఇది ఒక భాగం. సో ఎవరైనా కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి, అందరూ యాక్చువల్గా మనసులో ఉంటుంది, కొందరు చేయగలరు కొందరు చేయలేకపోరు, ఆ పరిస్థితులు వాళ్ళ పరిస్థితులను బట్టి చేయలేకపోవచ్చు అంతేకాని అండి, బట్ మ్యాక్సిమం అందరూ చాలామంది చేయడానికే ఇష్టపడుతున్నారు. అంటే నేను చూసిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ రూట్స్ గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ ఎస్ మనం ఏదో ఒక విధంగా వాళ్ళందరికీ ఎలా హెల్ప్ చేయగలం అనేది చూస్తే బాగుంటుంది అండి. ఎస్ అండి, ప్రతి ఒక్కళ్ళు అట్లా ఆలోచిస్తే అంటే మనకు ఉన్నంతలో కొంత సహాయం చెయ్యాలి అనుకుంటే ఆటోమేటిక్ గా అందరూ బాగుపడతారు, అన్ని ఊర్లు కూడా బాగుపడతాయి. అవును, అంటే కొంచెం అంటే నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఒక మొత్తం చేయలేకపోవచ్చు, 1 రూపాయ 2 రూపీస్ ఎంత చేసినా కానీ పర్లేదండి, అది కూడా గొప్పతనం. మనకి 1 రూపాయనే అవుతుంది, 10 మంది కలిస్తే అది 10 రూపాయలు అవుతుంది, 1000 అనుకుంటే 10,000 అవుతుంది. సో అప్పుడు ఒక ఏదో ఒకటి చెయ్యొచ్చు. అవునవును, అట్లా కాన్సెప్ట్ పెట్టుకుంటే మనం ఇచ్చేది 1 రూపీనే,
కానీ 100 మెంబర్స్ కలిస్తే 100 రూపీస్ అట్లా అనుకొని చేస్తే ఇప్పుడు అలాగే మీరు 8 మెంబర్స్ కలిసి చేస్తున్నారు. ఈవెన్ తెలుగు కళ బెహరైన్ తెలుగు కళ సమితిలో చూసింది కూడా అదేనండి గొప్పతనం. ఇక్కడ ఇండివిజువల్ గా పర్సన్స్ అని కాదండి, వ్యవస్థ అండి. ఇక్కడ వ్యవస్థ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారండి అందరు ఇక్కడ తెలుగు కళ సమితిలో. లిటరల్ గా ఫస్ట్ లో చెప్పినట్టుగా వసుదైక కుటుంబం ఆ కాన్సెప్ట్ మీరు లిటరల్ గా ఓపెన్ గా చూడొచ్చు. ఇక్కడ మీరు సినిమాలు కనపడటం వేరండి, ఇక్కడ డైరెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనిపిస్తుంది వసుదైక కుటుంబం అని. ప్రతి ప్రోగ్రామ్ ఉన్నా కానీ ప్రోగ్రామ్ ముందు ప్రాక్టీసులు ఉంటాయండి, అందరూ కలుస్తారు ప్రాక్టీసులకి, అందరూ కలిసి రిహార్సల్స్ అందరూ కలిసి కూర్చొని తింటాము, అందరు కలిసి మాట్లాడుకోవటము. ఇది ఇప్పుడున్న దాంట్లో విలేజ్ లో కూడా లేదండి. ఇప్పుడు నేను అబ్జర్వ్ నేను చిన్నప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. అలా నేను చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు 10 మంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి, ఇప్పుడు అంతగా కూడా మాట్లాడుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరు పాడుకోవాలి, టీవీలో ఉంటారు, టీవీలు అవి లేదంటే సెల్లులో వాట్సాప్ లో ఇవే చూస్తున్నారు ఎక్కువ. ఇంట్లో 10 మంది ఉన్నా కూడా ఎవరు బిజీ వాళ్ళు ఉన్నట్లు ఉన్నారు కొందరు. ఏంటంటే ఈ బెహరైన్ తెలుగు కళ సమితిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదండి. ఇక్కడికి వచ్చామంటే ప్రతి అందరం కలుస్తాం. నాకు బాగా నచ్చింది అదే, నేను బాగా అట్రాక్ట్ అయింది కూడా తెలుగు కళ సమితిలో అదే. అదే మీరు మాట్లాడటమే వసుదైక కుటుంబం అన్నారు, అక్కడే అసలు హార్ట్ టచింగ్ వర్డ్ అది. ఐ ఫీల్ దట్ లిటరల్ గా తెలుగు కళ సమితి చూసినప్పుడు అదే ఫీల్ అవుతానండి. మీరు అది ఫీల్ అయినారు ఆ మాట చెప్పేసరికి మేం ఫీల్ అయిపోయాం. వసుదైక కుటుంబం అన్న పదం వినేసరికి మేం కూడా ఎలాగో అయిపోయినాం. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. శ్రీనివాసుల్ గారు మనతో పాటు ఉన్నారు, హరిబాబు గారు మాట్లాడండి సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. హరిబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. మేము కోదాడ నుంచి మాట్లాడుతున్నాం అండి, తెలంగాణ. చెప్పండి సార్. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు తెలుగు కళా సమితి తరఫున బహ్రెయిన్ లోనే చేస్తున్నారా, ఇండియాలో కూడా ఏమన్నా చేసే ఆలోచన? లేదండి, ఇండియాలో చేయటానికి లేదండి. యాక్చువల్ గా మాకు అసలు అంటే ఇప్పుడు బాగా చదివే పిల్లలు ఆర్థికంగా లేని వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసే అవకాశాలు కానీ ఏమన్నా ఉంటాయా? ఇండివిజువల్ గా పర్సన్స్ చేయించేమో గానీ సంస్థ ద్వారా చేయటానికి లేదు. ఈ సంస్థ చేసిన తర్వాత బెహ్రెయిన్ లో మాత్రమే చేయగలం మేము అండి. ఈ సంస్థ బెహ్రెయిన్ వరకే చేయగలం అండి. ఇండియాలో మీ సేవలు ఇండియాలో కూడా అది పర్సనల్ బట్ సంస్థ ద్వారా లేదండి, ఆప్షన్ లేదండి. అదే తెలుసుకుందామని కాల్ చేశాను. చాలా బాగున్నాయండి మీ కార్యక్రమాలు, మీ సేవా దృక్పథం, మీ మాట తీరు చాలా బాగుంది. ఎందుకంటే ఎంత డబ్బులు పెట్టి ఇక్కడ పావులా పెట్టి 10 రూపాయలకి ప్రచారం చేసుకుంటుంది, ప్రచారం చేసుకోవడానికి ఈ ఎడం చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలవకూడదు అనే నాడు ఫాలో అవుతున్నారు. చాలా బాగుంది. శ్రీను గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే మేడం, బాయ్ బాయ్ అండి. ఓకే సార్, హరిబాబు గారు చెప్పండి. అడగండి. ఇప్పుడు ఇండియా నుండి గల్ఫ్ కంట్రీస్ కి వస్తున్నారు పనుల కోసం, వాళ్ళు చాలా మంది కష్టాలు పడుతున్నారు. అలా కొత్తగా వచ్చే వాళ్ళకి అక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఏమైనా మీరు సలహాలు ఇవ్వగలరా? మొట్టమొదటి ఏంటంటే డబ్బులు పే చేయొద్దండి అక్కడ ఎవరికి, ఏ ఏజెంట్ కి ఎవరికి ఇండియాలో మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎవరైతే ఉద్యోగం ఉందో వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరండి. ఈ మధ్యలో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డబ్బులు తీసుకుంటారు. ఉద్యోగం ఇచ్చే అతను డబ్బులు తీసుకోడండి ఇప్పుడు. సో మరి ఇండియాలో వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక అతను ఉంటాడండి ఏజెంట్ కింద, అక్కడ ఒక అతను ఉంటాడు. వీళ్ళందరూ అఫీషియల్ ఏజెంట్స్ కాదండి, వారికి పేరుకి మధ్యలో ఉంటారు, మిడిల్ మ్యాన్ లాగా ఉంటారు వీళ్ళు. సో వీళ్ళని నమ్మి వాళ్ళ చేతికి ఎవరు డబ్బులు పెట్టద్దండి. మీకు నిజంగా వాళ్ళకి ఉద్యోగం అవసరం ఉంటే మీకు వీసా పంపిస్తారు, వాళ్ళే టికెట్ ఇస్తారు, వాళ్ళతో రావచ్చండి. ఎవరు డబ్బులు కట్టదు. అలా డబ్బులు కట్టి వచ్చారంటే మటుకు తర్వాత డెఫినెట్ గా అంటే కొందరు బాగానే ఉండొచ్చు, బట్ ఎక్కువ మందికి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళేమో ఆశతో డబ్బులు కట్టేసి వస్తారు. ఇక్కడికి వచ్చినాక అది రియాలిటీ ఉండదండి. అందువల్ల దయచేసి ఎవరు డబ్బులు కట్టారు, అలాగే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారు, అలాగే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్ రిజిస్టర్డ్ ఏజెంట్సా కాదనేది వెరిఫై చేసుకోవాలండి. ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు అండి అనమాట. సో రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారా మాత్రమే రావాలండి. సో ఈ రెండు జాగ్రత్తగా పాటిస్తే ఏంటంటే మీకు కష్టాలు తక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మీరు ఏ పనికి అయితే వస్తారో ఈ వీసాలో మీరు ఏ పనికి వస్తారో ఆ పని అక్కడ రాసి ఉంటుంది మీ వీసా మీద, అది చూసుకొని ఇక్కడికి వచ్చి అదే పని చేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది.
కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఒకవేళ సార్ లేబర్ మీ సమితి ద్వారా కూడా జాబ్స్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? లేదండి, అంటే మనం ఏదైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే హెల్ప్ అలా రిఫరెన్స్ ఇవ్వగలం, కానీ అఫీషియల్ గా మేము అలా చేయడానికి లేదండి. మీరు అక్కడ వాళ్ళకి ఏదైనా రెఫరెన్స్ కావాలంటే ఇవ్వగలరు, అంతవరకు లోకల్ రెఫరెన్స్ అని అడిగినప్పుడు లోకల్ రెఫరెన్స్ అంటే మీరు ఇవ్వగలరు, కానీ మీరు మాత్రం జాబ్స్ ఏం చూపించరు. అట్లా అంటే మేము చేయడానికి లేదండి, అలా అలా చేయకూడదు కూడా అండి ఇక్కడ. ఓ నైస్ అండి. ఇక్కడ క్లబ్స్ జాబ్స్ లాగా అరేంజ్ చేసేసి జాబ్ ఫెయిల్ అరేంజ్ చేయటం అవన్నీ అగ్నిస్ట్ ఇక్కడ లాస్ అండి. అయ్యో రాజుగారు వచ్చారు, మరి లెఫ్ట్ అయిపోయారు, వీలైతే కాల్ చేయండి. ఓకే సార్, టైం అయిపోతుంది మనకు సైన్ అప్ చెప్పాలి. సో చివరిగా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, మరొకసారి నంబర్స్ అనౌన్స్ చేయండి సార్. బెహరీన్ లో స్వదేశ వాళ్ళ స్వస్థలాలకు సొంత గ్రామాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు తగిన సహాయం చేస్తాము అన్నారు కదా, ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ఆ ఫ్లైట్ టైమింగ్స్ ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మరొకసారి చెప్పండి సార్ నంబర్స్. అలాగే జస్ట్ క్లోజ్ అయ్యే ముందు ఒక తెలుగుల సమితి గురించి కొన్ని యాక్టివిటీస్ ఆల్రెడీ చెప్పున్నాను కదండి, దీనికి ఫౌండర్స్ సీనియర్ మెంబర్స్ వీళ్ళందరూ చాలా మంది వాళ్ళందరూ కలిసి ఉన్నారు. వాళ్ళందరి కష్టం వల్లనే ఈరోజు మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి 1998లో అఫీషియల్గా రిజిస్టర్ అయిందండి గవర్నమెంట్ తోటి. ఇక్కడ బెహరీన్ గవర్నమెంట్ లో మినిస్టర్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ కింద రిజిస్టర్డ్ బాడీ అండి తెలుగుల సమితి అనేది. అండ్ ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం మాకు ఏజిఎం అని యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అని ప్రతి సంవత్సరం ఏజిఎం జరగాలి. మేము చేసేటువంటి ప్రతి అకౌంట్స్ కూడా దానికి ఇంటర్నల్ ఆడిటింగ్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్ అవన్నీ జరుగుతాయి. అవన్నీ అఫీషియల్గా రికార్డ్స్ తీసుకెళ్ళి మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అంత ఇంత ట్రాన్స్పరెంట్గా ఇలా అఫీషియల్గా జరుగుతుందండి అంతా కూడా. తెలుగుల సమితి గురించి అదొకటి అండి. అలాగే మా ఇందాక చెప్పానండి కార్యనిర్వాహ వర్గం అని, అందులో ఒకసారి పేర్లు చెప్తాను నేను, ఇట్స్ టైం వచ్చింది కాబట్టి. మా వైస్ ప్రెసిడెంట్ నోముల మురళి గారు, జనరల్ సెక్రటరీ ఎంబీ రెడ్డి గారు, మా ట్రెజరర్ రాజ్కుమార్ గారు, అండ్ నుంచి కల్చరల్ సెక్రటరీ వంశీ గారు, అలాగే మెంబర్షిప్ సెక్రటరీ ఫణిభూషణ్ రెడ్డి అని ఉన్నారండి, అలాగే స్పోర్ట్స్ సెక్రటరీ రమేష్ గారు అని ఉన్నారండి, ప్లస్ మా ఇంటర్నల్ ఆడిటర్ యుగంధర్ గారు, మొత్తం 8 మెంబర్స్ అండి. అందరము కలిసి ప్రతి ప్రోగ్రామ్ కూడా అందరం కలిసే చేస్తాం అండి, ఇందులో ఎటువంటి ఇది లేదండి. ఎవరు ఏ పైన చేస్తాము, పేరుకే డిజిగ్నేషన్ చేయందంటే ఆర్గనైజేషన్ లో ఒక స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి అది అలా ఉన్నాయి. బట్ పని చేయటం మట్టుకు అందరం ఎవరు ఏ పైన చేస్తుంటాం అండి ఎప్పుడైనా. అది తెలుగుల గురించి మేమైనా కాదండి, ముందల వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇలానే చేస్తూ వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ మేము ఇలా చేసుకుంటూ వచ్చామండి. ఇంకా ఈ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి అండి, ఇందాక చెప్పినాను శివకుమార్ గారి నెంబర్ వచ్చేసి 3989-5971 అండి. అలాగే నోముల మురళి నెంబర్ వచ్చేసి 3983395 అది నోముల మురళి గారు. అలాగే వాసు నెంబరు 3313141251 వాసుకైనా కాల్ చేయొచ్చాను. అలాగే అప్పుడు గంగసాయి నెంబర్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఇప్పుడు ఇమీడియట్గా. అంటే మెంబర్స్లో మా టీకేఎస్ తెలుగు క్లాస్ వాళ్ళకి తెలిసినటువంటి మెంబర్స్ ఎవరైనా ఉన్నా కానీ త్రూ మెంబర్స్ ద్వారా వచ్చినా కానీ మేము వీ విల్ హెల్ప్ అండి, దాని గురించి ప్రాబ్లం. ఓకే ఓకే అండి. అంటే వాళ్ళు ఎవరైనా సరే వింటున్న వాళ్ళు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకు మీ సహాయం కావాలి అనుకుంటే తెలుగు కళా సమితిని కన్సల్ట్ అవ్వమని చెప్పండి వినే వాళ్ళ శ్రోతలందరికీ ఒక విన్నపం అండి అంతే. అలాగే వాళ్ళు అక్కడ నుంచి జెట్ ఫ్లైట్ అరేంజ్ చేసి వాళ్ళ ఊర్లకి ఇప్పుడు విజయవాడకి హైదరాబాద్కి అట్లా పంపిస్తున్నారంట. మరి అలా ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఒక్కసారి తెలుగు కళా సమితి వారిని కలవండి, ఆ టీమ్ మెంబర్స్ ని కలవండి. ఓకేనా సార్? యా ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ముందుగా అండ్ ఫైనల్గా ఐ వాంట్ థ్యాంక్ ఎన్ఆర్ఏ రేడియో, మీరు మాకు స్లాట్ ఇచ్చి ఇది చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మేనేజ్మెంట్, మీకు మేనేజ్మెంట్కి, అలాగే ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి గంగసాయి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఓకే అండి, మీకు కూడా అండి ఆల్ ద బెస్ట్ అండి. సో వేల మంది కార్మికులకు మీరు మీ సహాయ సహకారాలను ఇస్తున్నారు, మీకు ఫుడ్ గురించి కూడా బాధ లేకుండా వాళ్ళని కలవండి, ఎవరికైనా ఆహారం కావాలి ఫుడ్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళని కలవండి అని మీరు చక్కగా చెప్పారు. రియల్లీ మీ టోటల్ టీమ్ కి వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అందరి తరఫున అండి, ఇండియాలో ఉండే వాళ్ళందరి తరఫున, వాళ్ళు బెహరీన్ లో ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్న సేవలకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సైన్ అప్ చెప్పేస్తున్నాను వింటున్న వాళ్ళకి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.